మార్పులో దెబ్బలు చూసుకుంటూ ఉంటాడు. శివ కూర్చో. భయం వేస్తుందిరా. మనం ఎందుకు భయపడాలి? వాడు తప్పు చేశాడు, కోర్టు అడిగాను, క్షమించమని కూడా అడిగా. నేను ఎలా ఉండాలో, నా జీవితం ఎలా ఉండాలో చెప్పేది మీరు, అమ్మ మాత్రమే నాన్న. అంతెందుకు? ఆ దేవుడికి కూడా హక్కు లేదు నాన్న. వాడెవడో కూడా నాకు తెలీదు. వాడేవాడు నాన్న నా ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి? నా కళ్ళ ముందే రోడ్డు మీద హత్య జరిగినా నేను పట్టించుకోలేదు. అంతెందుకు? అంకుల్ని కూడా చంపేశారు, మనం ఏమన్నా అడిగామా? ఇప్పుడు వాడు మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. అది కాదురా, ఇది మనం కొంచెం లీగల్గా ప్రొసీడ్. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఇప్పటి వరకు జరిగిందంతా బయట వాళ్ళ గురించి. ఇది నా జీవితం నాన్న. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుందిరా, కానీ ఇలా చేస్తే ప్రాబ్లం పెద్దదవుతుందేమోనో నాకు భయం వేస్తుందిరా. నాన్న, నేను మీ కొడుకుని నాన్న. నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. డిసిప్లిన్కి మారు పేరే మీరు. మీ కొడుక్కి బ్యాడ్ అండ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వాడేవాడు నాన్న. అంతేకాదు, వాడి కొడుకు 10 రోజుల్లో వస్తున్నాడంట, వాడి కింద నేను బానిసగా పనిచేయాలంట. వాడి దగ్గర నన్ను చేతులు కట్టుకుని పనిచేయమంటారా నాన్న? అది కాదురా, నేను అలా చేసినా కూడా వాడు మన కుటుంబాన్ని వదిలిపెట్టాడు. డబ్బుంటే చదువు లేకపోయినా ఏమైనా చేయొచ్చని విర్రవీగుతున్నాడు. మరి చదువుకున్న వాళ్ళు ఏం చేయగలరో కూడా చూపించాలి కదా. వాళ్ళకి ధైర్యం ఏంటంటే మనమేం చేయలేమని. నేను చేసి చూపిస్తాను. నీకేం అవ్వకూడదనిరా. నాన్న, నాకేం అవ్వదు నాన్న. నాకు చేసినట్టు ఇంకో స్టూడెంట్కి చేయాలనే ఆలోచన కూడా వాడికి రాకుండా చేస్తాను. కుదరకపోతే మీరు చెప్పినట్టు చేస్తాను నాన్న, లేకపోతే చచ్చిపోతా. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఇది చాలు నాన్న. అయ్యగారు, మీ నామినేషన్ పని అయిపోయింది. ఇక మనకు కావాల్సిన వారెవరో కాని వారెవరో మీరు చెప్పేస్తే ఆ పనులు నేను ఉంటాను. సార్, మిమ్మల్ని సస్పెండ్ చేసిన పార్టీలోకి మీరు మళ్ళీ వెళ్ళడానికి కారణం మీరు చేసిన తప్పులు మాఫీ చేయించుకోవడానికా, లేక చట్టానికి దొరకకుండా పార్టీని అడ్డం పెట్టుకోవడానికా? మళ్ళీ రాజకీయ ప్రవేశం ఎందుకంటే? పర్వాలేదే, మీరందరూ నా గురించి బాగానే ఆలోచిస్తున్నట్టున్నారు. అందరికీ నమస్కారం. నేనేం కావాలని వెళ్ళలేదు, వాళ్లే పిలిచి మరీ ఇచ్చారు. ఎందుకంటే పార్టీలో మాలాంటి సీనియర్స్ అవసరం ఎంతో ఉంది. అదే ఉంచమ్మా. అంటే ఎలక్షన్లో మీరు గెలుస్తారనే నమ్మకం మీకుందా? దాంట్లో సందేహం ఏముందమ్మా? మీరు గెలిస్తే ఏ మినిస్ట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు? విద్యాధికార శాఖ. విద్యాధికార శాఖనా? అదేంటది? ఎందుకంటే విద్యాశాఖలో చాలా అవినీతి జరుగుతుంది, దాని పైన ఒకరుంటే మంచిదని. ప్రస్తుతం పోటీ చేస్తున్న ఈ క్యాండిడేట్ ఆస్తి విలువ 1000 కోట్ల పైనే ఉన్నప్పటికీ ఈయన నామినేషన్ పత్రంలో చూపించిన ఆస్తి విలువ 1,50,00,000 మాత్రమే. రాజకీయ నాయకులు ఎన్ని అబద్ధాలాడి మనల్ని మోసం చేస్తున్నారో దీని ద్వారా అర్థమవుతుంది. స్వాతి, ఎందుకు బాధపడుతున్నావు? ఎరా, మీటింగ్ పెట్టుకోవడానికి వేరే ప్లేసే దొరకలేదా నీకు? మాట్లాడుకోవడం కుదరదు, మందు కొట్టడం కుదరదు, ఎందుకురా మీటింగు? రే, అర్ధరాత్రి ఇద్దరు మేడం మీదకి ఏం చేయడానికి వచ్చారా? ఓకే, థ్యాంక్ యూ. విషయం ఏంటి మావా, ఎందుకు అందరు రమ్మన్నావు? ఏం మావా, బాగున్నావా? ఏంటి మ్యాటరు, నానింట్లో లేడు, అందరిని ఎక్కడ పిలిచావు? హాస్పిటల్కి రాలేదు కానీ పెద్ద యదవ కబుర్లు చెప్తున్నావు. ఏం చేయమంటావు మామా? నిన్నే మార్క్ లిస్ట్ తీసుకున్నాను. ఈలోకే మా నాన్న ఇంటర్వ్యూకి వెళ్ళి అంటాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంటర్వ్యూకి తిరగలేక చస్తున్నాను రా మామా. చూసావా, ఒక్కరోజు గ్యాప్లో ఎన్ని అనర్థాలు జరిగిపోతున్నాయో. నువ్వు మూసుకురా. అవును, ఎందుకు అందరూ సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? రంగాకి ఎదురు తిరగాలని డిసైడ్ అయిపోయాను. బుద్ధుండే మాట్లాడుతున్నావా? పోరా రే, నువ్వు బైక్లోంచి పడితే దెబ్బలు తగలేని అమ్మని నమ్మించడానికే నానా సంకల్ నాకేం. ఇప్పుడు రంగగారితో పెట్టుకుంటానంటున్నావా? ముందాడి నుంచి ఎలా తప్పించుకోవాలో అది ఆలోచించు. తప్పించుకోవాలనుకునేది మీరా శివాన్? అలా మాట్లాడుకో, మా గురించి నీకు తెలీదు. మీ గురించి అనవసరం. అతను ఎంత దుర్మార్గుడో తెలుసు కదా, యాక్సిడెంట్ పేరుతో మా నాన్న చంపేయలేదు. చూడు స్వాతి, మేమేం వాడికి భయపడి అలా మాట్లాడట్లేదు. అనవసరంగా గొడవలు పెద్దవవుతాయేమోనని ఆలోచిస్తున్నాం. వాడు ఎలాగున్నా తోడు, అందుకే ముందు మనమే ప్రొసీడ్ అయిపోతాం. ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవడం మనకు అవసరమా అంటున్నాను. మనం ఊరుకున్నంత మాత్రం వాడేం చేయడానికి గ్యారంటీ ఏంటి? రే, మనం చేతులు కట్టుకుని ఉన్నంతకాలం వాడు అలాగే రెచ్చిపోతాడు. మనం ఏంటో చూపిద్దాం. రే మావా, ఏ రకంగా చూసినా భయంగా ఉందిరా. రోడ్డు మీద ఒకడిని చంపేస్తుంటే చూసి పారిపోయారు, ఓకే. ఆ తర్వాత ఆ టీ కొట్టు దగ్గర కూడా వెళ్ళట్లేదు. పోలీసులకి, రాజకీయ నాయకులకి, రౌడీలకి, వాళ్ళందరికీ ఒకరంటే ఒకరికి భయం. కానీ మనకి వాళ్ళలో ఎవరన్నా భయమే? వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళు పెరగడం కోసం వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చేస్తున్నారు. జనం మారాలరా మామా.
మనం ఇక్కడ చదువుకుని విదేశాలకు వెళ్ళి అక్కడ డబ్బు ఇక్కడ పంపిస్తున్నాం, కానీ వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడ డబ్బు సంపాదించి విదేశాలకు పంపిస్తున్నారా? కరెక్టరా? రే మామ, నువ్వేసిన ప్లాన్ మిస్ కాకూడదురా. మనం ఇంత మాట్లాడుతున్నామే, దీని గురించి వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారు అనుకుంటున్నావు? వాళ్ళకి అసలు మనం లెక్కలోనే లేవురా. వాళ్ళ దృష్టిలో మనం చేతకాని వాళ్ళం. మనం వాడికి భయపడుతున్నాం అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం తిరగబడకపోతే వాడిని ఎప్పటికీ ఏం చేయలేము.